అందరికీ శుభోదయం ఈ రోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈ రోజు పంచాంగం ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు దినఫలాలు చూద్దాం అడ్డంకులకు కృంగిపోయే వారికి ఎప్పుడు అపజయమే వరిస్తుంది విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మార్చాలి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము గమనించగలరు ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ శోభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం కృష్ణపక్షం ఆగస్టు 16 2023 బుధవారం తిది అమావాస్య మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాల వరకు తదుపరి పాడ్యమే నక్షత్రం ఆశ్లేష సాయంత్రం 4 గంటల 57 నిమిషాల వరకు తదుపరి మక యోగము వరియాన సాయంత్రం 6 గంటల 31 నిమిషాల వరకు తదుపరి పరిగ కరణం నాగ మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాల వరకు తదుపరి కింస్తుగ్న తెల్లవారుజామున 4 గంటల 21 నిమిషాల వరకు తదుపరి భవ సూర్యోదయం ఉదయం 5 గంటల 51 నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 32 నిమిషాలకు చంద్రోదయం ఉదయం 5 గంటల 59 నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం 6 గంటల 46 నిమిషాలకు అశుభ సమయాలు రాహు కాలం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుండి 1 గంట 47 నిమిషాల వరకు యమగండం ఉదయం 7 గంటల 26 నిమిషాల నుండి 9 గంటల 2 నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం 10 గంటల 37 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 46 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల వరకు వర్జము ఈ రోజు లేదు శుభ సమయాలు అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల నుండి 4 గంటల 57 నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు శుభ గడియలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల 25 నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుండి 4 గంటల 39 నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 21 నిమిషాల నుండి 5 గంటల 6 నిమిషాల వరకు ఆగస్టు 16 బుధవారం ఈ రోజు ఉన్న తిది అమావాస్య మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాల వరకు ఉంది తదుపరి పాడ్యమే పంచాంగం ప్రకారం ఈ రోజు ఉన్న తిదులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు అంతే కాకుండా ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష మక రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు సాయంత్రం 4 గంటల 57 నిమిషాల వరకు కర్కాటక రాశిలోను తదుపరి సింహ రాశిలోను సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 4 గంటల 57 నిమిషాల వరకు ధనస్సు రాశి వారికి తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు సాయంత్రం 4 గంటల 57 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం కర్కాటకం కన్యా తుల మకరం కుంభం తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం సింహం తుల వృశ్చికం కుంభం మీనం వీక్షకులకు ఈ రోజు ప్రశ్న ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి ఈ రోజు ప్రత్యేకతలు ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస గారి వర్ధంతి భారత పదవ ప్రధానమంత్రి భారతరత్న పురస్కార గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సినీ గాయకురాలు చిక్కీ గారి వర్ధంతి ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఆగస్టు 16 బుధవారం దినఫలాలు ఒక్క మాటలో మేష రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది
వృషభ రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. మిథున రాశి కఠినమైన పరిస్థితుల్ని తెలివిగా ఎదుర్కోవాలి. కర్కాటక రాశి లాభం ఉంటుంది. సింహ రాశి ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. తులా రాశి ఏదో ఒక తెలియని భయం వెంటాడుతుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనస్సు రాశి ప్రశంసలు లేదా పొగడ్తలు అందుకుంటారు. మకర రాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కుంభరాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.